హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఈరోజు వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. ఇదిగోండి, ఈరోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్తామండి. ఫిష్ కోసం వెళ్తున్నామండి. వర్షం పడుతూ ఉంది కదా, ఫిష్ కర్రీ తిందామనిపించింది. ఇంకా ఫోన్ చేస్తే వేరే వాళ్ళకి వాళ్ళు అక్కడ తమ్మనపల్లి దగ్గర పడుతూ ఉన్నారని చెప్పారు. అక్కడ ఒక చెరువు ఉందండి, చేపల చెరువు, దాంట్లో పడుతూ ఉన్నారని చెప్పారు. మేము అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అండి. ఏం జరిగిందో చూడండి, చేపలు కనిపోతే. ఇంకా ఇక్కడైతే వచ్చేసినాము ఇక్కడికి. ఇంకా పడుతూ ఉన్నారండి, కొన్ని ఫిషెస్ అయితే ఉన్నాయి. అవి మామూలుగా ఉదయమే పట్టారంట, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పడతారంట అండి. ఇంకా ఇప్పటికిప్పుడు ఫ్రెష్వి దొరుకుతాయనేసి వెళ్తున్నాము. చూడండి, అక్కడైతే పడుతూ ఉన్నారన్నమాట. పడుతూ ఉంటే అక్కడ పోయి చూద్దాము. ఇంకా వేరే రకాల, అంటే చేపల్లో రకరకాలు ఉంటాయి కదండి, ఇంకా వేరే రకాలు ఉన్నాయేమో అనేసి అక్కడికి వెళ్తున్నామన్నమాట, చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి. చూడండి, వీళ్ళైతే గాలం వేస్తున్నారు. ఇంకా మీరు ఎప్పుడైనా చూసారా అండి? నేనైతే కొందామని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టేది కూడా చూసారనమాట. అందుకోసమని అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అని. కొందామని వస్తే ఇక్కడ వీళ్ళు పట్టే వాళ్ళ దగ్గరికి వచ్చి వీడియో తీసుకోవడానికి మీకు అందరికి చూపిద్దామనేసి. ఒకసారి నూరే అంత పెద్దగా ఉంది అది. నీకు పన్నేది ఎట్లా తెలుస్తుంది అన్న? లావుదే తెలుస్తుంది. బస్ అన్నీ మస్తుగానే వస్తున్నాయి. గడ్డి ఎక్కువనే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి చేపలు అయితే. ఇలాంటి ఫ్రెష్ చేపలు అయితే మామూలుగా పల్లెల్లో అయితే దొరుకుతాయి, కానీ సిటీల్లో అయితే ఇలాంటి ఫ్రెష్వి అయితే దొరకవండి. ఎందుకంటే అన్నీ ఐస్ దానిలో పెట్టేసి తీసుకొని వస్తుంటారు. చూడండి ఎలా వెళ్తున్నారో వీళ్ళైతే. ఇంకా ఇది వర్షాకాలం, ఇప్పుడు వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది కదా. ఇంకా కొన్ని రోజులు ఉంటే మాత్రం ఇది ఫుల్గా ఉంటుందంట చెరువు. అప్పుడైతే ఇంకా ఎక్కువగా పడతాయంట, అప్పుడైతే రకరకాలు పడతాయంట అండి. ఇప్పుడైతే కనుక మామూలుగా కొన్ని కొన్ని చేపలే పడుతూ ఉన్నాయి. మామూలుగా వీళ్ళకు పట్టినందుకు కిలోకి 25 రూపాయలు ఇస్తారంట. ఎవరైనా వచ్చి పట్టవచ్చంట, పట్టినట్టు మాత్రం వాళ్ళకే ఇవ్వాలి. అంటే వేలం వేసి పాడింటారు కదా, వాళ్ళకి ఇవ్వాలి చేపలు, మనమైతే తీసుకోకూడదంట. వాళ్ళకి ఇస్తే కిలోకి 25 రూపాయలు ఇస్తారంట అండి. మామూలుగా సీజన్లో అయితే ఎక్కువగా, అప్పుడు ఎక్కువగా పడతాయి కదా, ఒక్కొక్కరు 100 కేజీల చేపలు అలా పడతారంట. అప్పుడైతే కేజీకి 10 రూపీస్ కానీ 15 రూపీస్ కానీ అలా ఇస్తారంట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవన్నీ ఎర్రమోసులు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఒక చేప పట్టుకో, ఏం కాదులే, ఒక చేప పట్టానంట. ఒక్క నిమిషం, అది చూడండి నోరు ఎలా తెలుస్తూ ఉందో. నాకు మామూలుగానే ఫిషెస్ అంటే అంతగా ఇష్టం ఉండదు, కానీ ఇలా ఫ్రెష్గా ఉండే చేపలను అయితే మాత్రం తప్పకుండా తింటాను. ఇంకా మరీ ఎక్కువగా కాదండి, అప్పుడప్పుడు అలా తింటాను. మా ఆయనకు కానీ, మా ఆయనకైతే ఇష్టం, కానీ మా పిల్లలకు కానీ నాకు కానీ అంతగా ఇష్టం ఉండదు. ఇంకా చూడండి ఇప్పుడైతే ఇంకా, అంటే ఎర్రమోసులే కాక ఇంకా మంచివి కూడా దొరుకుతాయండి ఇక్కడ. ఇప్పుడైతే ఇదిగోండి, అన్నీ ఇక్కడికి వీళ్ళు పట్టిన చేపలన్నీ ఇక్కడికి తెచ్చి పెడతారనమాట. అన్నీ ఇక్కడికి తెస్తే వీళ్ళు ఏమో ప్యాక్ చేస్తారు.
ఇక్కడైతే ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఇంకా వర్షాకాలం అయితే మాత్రం ఇదంతా ఏం కనిపించదంట, మొత్తం మునిగిపోతుందంట. ఇంకా చూడండి, ఇలా అయితే అన్నీ తెచ్చిపెట్టేస్తారనమాట. ఇవైతే దీంట్లో రకరకాల చేపలు ఉన్నాయి, వాటి పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు. కానీ ఎర్ర, మేము ఎక్కువగా అయితే ఎర్రమూసలు తింటూ ఉంటామన్నమాట. చూడండి, ఇలా పట్టినట్టు పట్టినట్టు కేజీల ప్రకారం అంటే తూకం వేసేసి ప్యాక్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే లేడీసే కొడుతున్నారండి చేపలు అయితే. చూడండి ఎంత బాగా కొడుతున్నారు. ఆడవాళ్ళు దేంట్లో తక్కువ కాదని వీళ్ళైతే చూడండి, ఇలా అన్ని మగవాళ్ళు ఏ పనులు చేస్తారో అన్నీ కూడా ఆడవాళ్ళు కూడా చేస్తారని ఇక్కడైతే కొడుతున్నారు చూడండి. ఇంకా మేమైతే ఎర్రమూసలు కాకుండా మామూలువి, ఇవి ఏమంటారండి జల్లలా, అవి ఏదో, అవి ఇంకా మంచివి అంటారండి. అవి పులుసుకైతే బాగుంటాయంట, అవి చెప్తే అవి తీసుకున్నాము. అవి 3 కేజీలు తీసుకున్నాము చూడండి. ఇదైతే ఇంకా తోమినా కూడా బ్రతికే ఉంది. ఇలా ఫ్రెష్ చేపలు దొరికితే పులుసు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే అన్నీ ఇలా కొట్టించేసుకొని ఇంకా బయలుదేరినామన్నమాట. చాలా బాగున్నాయండి ఈ ఫిషెస్ అయితే. మీకు కూడా ఫ్రెష్ కావాలంటే ఎవరైనా ఇక్కడ నంద్యాలకు దగ్గట్లో ఉండే వాళ్ళైతే అక్కడ దొరుకుతాయి, వెళ్ళి తెచ్చేసుకోండి. మనకు అప్పటికప్పుడు ఉదయం నుంచే, ఉదయం 7 గంటల నుంచే స్టార్ట్ అవుతుందంట, మధ్యాహ్నం 1-1:30 వరకు ఉంటాయంట ఇక్కడ. ఇంకా తర్వాత అన్ని ప్యాక్ చేసి పంపిస్తారంట. ఒకవేళ మనం ఆ టైం కల్లా వెళ్ళినామంటే ఫ్రెష్ చేపలు అనేది మనం చూసి ఫ్రెష్ మనకు నచ్చిన చేపలు తీసుకోవచ్చు. ఇంకా ఏ రకరకాల చేపలు ఉంటాయంట, మనకి ఏది కావాల్సే అవి తీసుకోవచ్చు. కొంతమందికి కొన్ని కొన్ని చేపలు ఇష్టం కదా, కొంతమందికి రకరకాల బంగారు తీగలంట, ఇంకా ఎర్రమూసలంట, ఇంకా ఏనేందో రకరకాలు ఉంటాయి కదండి. అవి కొంతమందికి కొన్ని రకాలు ఇష్టం కాబట్టి మనం ఉదయాన్నే వెళ్ళేసినామంటే మనకి ఏ చేపలు కావాల్సే అవి అయితే తీసుకోవచ్చు అన్నమాట. చూసినారు కదా ఎంత బాగా కొడుతున్నారో నీట్గా. వీళ్ళు చాలా నీట్గా కొట్టి తర్వాత అంతా క్లీన్ చేసేస్తారండి. మనం ఇంటికి తీసుకెళ్ళి బాగా నీట్గా శుభ్రంగా కడగడమే, ఇంకా మనం గీకేది తోమేది అదంతా ఏమీ ఉండదు. చూస్తున్నారు కదా ఇదండి ఈరోజు వీడియో. ఈ చేపల వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.